అందరికీ నమస్కారం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ కాస్త నవ్యాంధ్రప్రదేశ్గా పరుగులు పెడుతున్న సందర్భంలో 2019 నుంచి ఒక అరాచక ముఖ్యమంత్రి, ఒక చెప్పాలంటే ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి చేతకాని పరిపాలనలో ఈరోజు రాష్ట్రం ఎలా మారిందంటే, నవ్యాంధ్రప్రదేశ్ పేరు పక్కన పెడితే అత్యాచాంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిందని చెప్పడానికి ఈరోజు ఎన్సీబీఆర్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే సిగ్గు అనిపిస్తుంది. నిజంగా ఈరోజు సెంట్రల్ వాళ్ళు చేసిన ఒక రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్న దాడులు, మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి స్థానంలో నెంబర్1 స్థానంలో నిజంగా ఉన్నది అనుకుంటే, ఈరోజు పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలా, హోమ్ మినిస్టర్ సిగ్గుపడాలా, జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయాలా? ఎందుకంటే ఒక ఆడపిల్లని కూడా రక్షించుకోలేని, ఒక ఆడపిల్ల మీద జరుగుతున్న నేరాలను కూడా అరికట్టలేని ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి, ఒక అరాచక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అవసరమా నేను అడుగుతున్నాను ఈరోజు. ఎందుకంటే ఇందులో ఇంకా విషయం ఏంటంటే, మానవ అక్రమ రవాణాలో కూడా దేశం మొత్తం మీద మహారాష్ట్ర తర్వాత మన ఆంధ్రప్రదేశే సెకండ్ స్థానంలో ఉన్నది అని చెప్పుకోవడానికి వాళ్ళు గర్వపడతారేమో, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా, ఒక ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఏర్పడింది ఈరోజు. అంటే మానవుల్ని కూడా అక్రమంగా రవాణా చేసి, ఆడపిల్లలను కూడా అక్రమంగా రవాణా చేసి, వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసి, ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచార కూపంలోకి దింపుతుంటూ నెట్టివేయబడుతున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యం కాదా అని నేను అడుగుతున్నా. చాలా మంది అడుగుతుంటారు, ఎవరెవరు ఏదో చేసిన దానికి ప్రభుత్వం తాలూకా వ్యవహారాన్ని ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తారని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. నేను వాళ్ళకు ఒకటే సందర్భం చెప్తున్నా, ఒక సంఘటన రెండు సంఘటనలు జరిగితే అది యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చు, కానీ రోజువారీ సంఘటనలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటే, ఇలా జరుగుతున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు దీని మీద ఒక సక్రమమైన రివ్యూ సాగట్లేదు, ఒక సక్రమైన రివ్యూ ఇప్పటివరకు జరగలేదు, దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోలేదని నేను అడుగుతున్నాను ఈరోజు. ఈరోజు సాధారణంగా మన సంప్రదాయ ప్రకారం, లేదంటే మన రాష్ట్రంలోనే దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఒంటరిగా పంపించకండి, తోడు ఎవరో ఒకరిని ఇచ్చి పంపించండి, కూడా ఒక చిన్న కుర్రోడ్నైనా ఇచ్చి పంపించండి, అదే జరుగుతుంది ఇన్ని రోజుల వరకు కూడా. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి తండ్రి సహాయ సహకారాలతో పెరుగుతుంది, తర్వాత భర్త సహాయ సహకారాలతో నడుస్తుంది, తర్వాత వచ్చేసరికి కొడుకు సహాయ సహకారాలతో జీవితం సాగిస్తుంది అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా తయారైందిరా అంటే, పక్కన తండ్రి ఉన్నా అమ్మాయికి రక్షణ లేదు, పక్కన స్వయంగా భర్త ఉన్నా అమ్మాయికి రక్షణ లేదు, ఒక అన్నదమ్ముడితో వెళ్ళినా రక్షణ లేదు, కొడుకుతో వెళ్ళినా రక్షణ లేదు, ఆఖరికి చిన్న పిల్ల ముక్కు పచ్చలారని చంటి పిల్ల వీధిలో కూర్చొని ఆడుకుంటున్నా, ఇంటిలో ఆడుకుంటున్నా కూడా రక్షణ లేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నది అంటే, నిజంగా ఇంతమంది మేధావులు ఏం మాట్లాడుతున్నారు, ఇంతమంది సలహాదారులు ఏం సలహా ఇస్తున్నారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఈ ముఖ్యమంత్రి తాలూకా అసమర్థత అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, నిన్నగాక మొన్న గుంటూరు జిల్లాలో భర్తతో పెళ్లికి వివాహానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సందర్భంలో భర్తని కొట్టి చెట్టుకు కట్టి ఆ భర్త కళ్ళ ముందే నలుగురు వ్యక్తులు అక్కడ అత్యాచారం జరిగితే ఈ రోజుకి అతి గతి లేదు. ఈ రోజుకి అంటే ఎవరు చేశారని నేను హోమ్ మినిస్టర్ని ప్రశ్నలు ప్రశ్నిస్తే ఆవిడ గుర్తుపట్టలేకపోయింది. ఆవిడ గుర్తుపడితే నువ్వు చేసే పని ఏందమ్మా? ఈరోజు ఆడపిల్ల రక్షణ గురించి మేము అన్ని చేసేసాము, ఇన్ని చేసేసాము, చాలా ప్రణాళికలు సిద్ధం చేసేసాము, అన్ని రకాల ఏర్పాట్లు చేసేసాము, సిసి క్యాంప్స్ పెట్టామని చెప్పారే, మరి ఎందుకు అవన్నీ కూడా ఈరోజు పనిచేయకుండా ఇంట్లో కూర్చున్నాయా, లేదంటే తుప్పు పట్టిపోయినాయా? ఆ రోజు ఆ అమ్మాయి కూడా, ఆవిడ కూడా భర్తతో కలిసి పోలీస్ రిపోర్ట్ ఇస్తే 0 FIR అని చెప్పి ఒకటప్పుడు ప్రసంగాలు ఇచ్చే మీ డీజీపీలు, మీ డిఎస్పీలు, ఏఎస్పీలు, ఎస్పీలు అందరూ కలిపి ఇక్కడ మా పరిధి కాదు అని చెప్పి ఆవిడని అనేక రకాల పోలీస్ స్టేషన్లు తిప్పిన పరిస్థితి వాస్తవం కాదా? ఈ రోజు కనీసం దగ్గరలో ఉండి ఎందుకు పరామర్శించలేదు? మీరు కూతవేటు దూరంలో వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంది కదా జీజీహెచ్ అక్కడికి ఎందుకు మీరు పరామర్శించలేదు అని క్వశ్చన్ చేస్తే విలేకరులు మీరు చెప్పక్కర్లేదు. అంటే ఏంటి ఉదాసీనత నేను అడుగుతున్నాను ఈరోజు. ఒక ఆడబిడ్డ తల్లిగా, ఈరోజు ఒక హోమ్ మినిస్టర్గా ఆడబిడ్డను రక్షించుకోవాల్సిన పొజిషన్లో మీరుండి ఈరోజు మీరు వ్యవహారం చేసే పద్ధతి ఏంటి నేను అడుగుతున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు 517 సంఘటనలు జరిగినాయని మన లోకేష్ గారు రమ్య సంఘటన జరిగినప్పుడు చెప్తే, ఈ రోజుకి అక్కడ మొదలుకొని ఈ రోజు వరకు కూడా రోజుకొక సంఘటన రాష్ట్రంలో జరుగుతూనే ఉంది, రోజుకొక సంఘటన. ఆఖరికి నిన్న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పూడిమడక అనే గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి అత్యాచారానికి గురి చేస్తే, అమ్మాయిని లైంగికంగా వేధింపు చేస్తే ఆ పిల్లలు ఈరోజు హాస్పిటల్లోని ఉండాల్సిన పరిస్థితి. ఏం జరుగుతుందని నేను అడుగుతున్నా ఈరోజు. ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా.
ఆఖరికి ఎంత బరితెగింపు అంటే నెల్లూరు జిల్లాలో ఒక కామాంధుడు అంటే వ్యవహారం ఎలా బయటకు వచ్చిందో వీడియో తీస్తూ, అంటే ఆ బరితెగింపు ఒకసారి అర్థం చేస్తారు, అంటే చేస్తున్న తప్పుని కూడా బహిరంగంగా వీడియో తీసుకొని బయటకు తీసుకొచ్చారంటే ఈ బరితెగింపు అంతా ఈ ప్రభుత్వం ఉన్న ఉదాసీనత వల్ల కాదా నేను అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థ తాలూకా వైఫల్యం వల్ల కాదా నేను అడుగుతున్నా. ఎందుకు పదే పదే మాట్లాడుతున్నామంటే ఈరోజు గవర్నమెంట్ లో వాలంటీర్ ఒక వ్యక్తి వాలంటీర్ వైఎస్ఆర్సీపీ వాలంటీర్, నేను వైఎస్ఆర్సీపీ వాలంటీర్ అని అంటాను, అతను వాలంటీర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద మేము ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీ మనుషులే చెప్పారు, వాళ్ళందరూ కూడా మన కార్యకర్తలు అండి. మీ కార్యకర్త అయిన వాలంటీర్లు డే ఫస్ట్ లోనే ఆడపిల్ల మీద అరాచకాలు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మీరు ఏదైనా నోరు మిదిపారా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీ కార్యకర్తలు మీ నాయకులు ఆడపిల్లల మీద అబ్యూజింగ్ చేసేటప్పుడు కానీ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కానీ గొంతులు కోసం చంపేసినప్పుడు కానీ ఏ రోజు కూడా మీ దగ్గర నుంచి ఒక రియాక్షన్ కూడా రాలేదు. ఒక యాక్షన్ రాలేదు, రియాక్షన్ రాలేదు. ఆఖరికి మీ ఎమ్మెల్యేలు ఆడపిల్లలతో అసభ్యకరమైన సంభాషణలు జరిగిన తర్వాత అవి సోషల్ మీడియాలో లీక్ అయిన రోజు కూడా సీఎం గారు నోరు మెదపడు. మీ మంత్రుల తాలూకా రాష్ట్ర లీలలో సోషల్ మీడియాలో హల్చల్ చేసినా కూడా ముఖ్యమంత్రి నోరిప్పరు. హోమ్ మినిస్టర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అటువంటి వాటి మీద ఎటువంటి చర్యలు ఉండవు, ఎంక్వైరీలు కూడా ఉండవు. మరి సామాన్య మానవుడు ఎందుకు ఈరోజు ఆలోచిస్తాడు?